నెల్లూరు జిల్లా కోట మండలంలోని సిద్ధవరం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ఓఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ట్రస్ట్ దాతృత్వంతో నిర్మించనున్న ఈ ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి శాస్త్రోక్తంగా ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఆర్ఓ ప్లాంట్ నిర్మించాల్సిందిగా సిద్ధవరం గ్రామస్తులు పలుమార్లు తనను విన్నవించుకోగా వారు విజ్ఞప్తి మేరకు సిద్ధవరం గ్రామంలోని ప్రతి ఒక్కరికి శుద్ధి జలం అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఇమె ధూపాస్వర వినో దివ్య ధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య తతో విశ్వం గక్రామతు శాసనానసనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అది పురుషః స్వజాతో అత్యరిష్యత పశ్చాత్ మహో తోయం పుష్పం బలిం నవధాన్యాలు వేసేసి చేతులు కడుక్కోవడానికి అతను నీళ్ళు పెట్టారు. ఓం నాసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారదేనా దేవో యాతే భువనా విపశ్యన్నో ఓం గచ్ఛం యోరా వృణీమహే గాతం వ్యగ్ర. సిద్ధవరం పంచాయతీకి సంబంధించి సిద్ధవరం గ్రామంలో మా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలని చెప్పి గ్రామస్తులు కోరిక మేరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామస్తులకు అదేవిధంగా ట్రస్ట్ సభ్యులకు నాతో పాటు ఇప్పటివరకు మా కుటుంబాన్ని అనుసరించి మాతో పాటు ప్రయాణం చేస్తున్న నడిపిస్తున్నటువంటి మీడియా సోదరులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా కాలంగా అనుకుంటున్నాం సిద్ధవరం గ్రామంలో బోరు నీళ్లు బాగా దెబ్బతిని తాగేదానికి ఇబ్బందిగా ఉందని చెప్పిన సందర్భంగా ఈరోజు అక్కడ మా ట్రస్ట్ ద్వారా ఒక గంటకి 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆర్ఓ సిస్టమ్ ఒకటి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఆ కార్యక్రమానికి సర్పంచ్ అదేవిధంగా ఇందుకు ఏదో అందరికీ చేసేస్తాం అనే విధంగా కాకుండా నిజంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించి విద్య వైద్యం అదేవిధంగా మనం గతంలో తిత్లీ తుఫాను చూసాం అదేవిధంగా కేరళలో వచ్చిన వార్తలు చూసాం వీటన్నిటికి కూడా నన్ను వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ మేము ఉన్నామన్నా మీరు ముందుకి అడుగు వేయండి అని చెప్పి నా అడుగులు అడుగు వేసుకుంటూ ఈరోజు వరకు నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా ట్రస్ట్ సభ్యులు కాక అదేవిధంగా నాతో పాటు దాదాపుగా నేను రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా సోదరి సోదరులందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి వాడికి పాదాభదనాలు చేసుకుంటూ ప్రసాద్ చెప్పినట్టుగా దినదినాభివృద్ధి చెందాలా దీన్ని ముందుకు నడిపించాలా అనే సంకల్పంతోనే మేము కూడా ఏదో చేసేసాం అందరితో పూర్తి చేసుకుందామనే పద్ధతి కాకుండా మొన్న గత సంవత్సరంలో వచ్చిన తుఫాన్లకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే హైవే మీద ట్రాఫిక్ సంబంధించి కానీ తీర ప్రాంతాల గ్రామాల్లో భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం వీటన్నిటికీ కూడా నాతో ఉన్న సభ్యులు కావచ్చు నాతో ఉన్న టీం అందరూ కూడా టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు నడిపిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా దీన్ని మా సర్వశక్తులు ఒడ్డి దీన్ని ముందుకు నడిపించేదానికి కోవిడ్ వల్ల మనం ఆ కార్యక్రమాలు చేయలేకపోయినాం. రాబోయే ఏప్రిల్ మే నుంచి కూడా మళ్ళీ ఆ కార్యక్రమాలను కూడా మొదలు పెడతాం. ఎక్కడైతే తీర ప్రాంత గ్రామాల్లో వైద్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ దగ్గరకే 3-4 గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఒక క్యాంపును ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా మా ట్రస్ట్ నుంచి మేము చేయగలిగిన సేవా కార్యక్రమాలు ఏది ఉన్నా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా శంకుస్థాపన చేసిన ఈ ఆర్ఓ ప్లాంట్కి వీలైనంత తొందరలో అంటే దాదాపుగా 3 వారాల లోపలనే మనం తిరిగి ఇక్కడ దాన్ని ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా మీ అందరి సమక్షంలోనే చేసుకుంటామని చెప్పి ఈ సభముగా తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ పని. ఈ గ్రామంలో మనం డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెడదామని అనుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని డిలే అవుతా వచ్చింది.